చంద్రబాబు సర్కార్ హయాంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఆగస్టు 28 సంవత్సరంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ వామపక్షాలు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో బషీర్బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమాయకులు చనిపోయారు. వామపక్షాలతో పాటు అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంది. ఈ ఘటనతో ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బషీర్బాగు కాల్పులు కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతారు. అంతేకాకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని బషీర్బాగు కాల్పుల ఘటన వెంటాడుతూనే ఉంది. రైతుల గురించి టీడీపీ నేతలు మాట్లాడిన ప్రతిసారి ఇతర పార్టీల నాయకులు ఈ కాల్పులనే గుర్తు చేస్తూ వారిపై ఎదురుదాడులు చేస్తూనే ఉంటారు. ఇక బషీర్బాగ్ రాజకీయ పార్టీలకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలకు ఇది ఒక నమూనాగా ఉంటుంది. సమరశీల ఉద్యమాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది బషీర్బాగ్. కరెంటు రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమం మొదలైంది. విద్యుత్ బోర్డును సంస్కరణల పేరుతో ముక్కలు చేసి ప్రైవేట్ జోక్యం పెంచేందుకు ఉద్దేశించిన విధానంపై పోరాటానికి అది పిలిపించింది. వామపక్షాల ఐక్య కార్యాచరణ కూడా అది బాట వేసింది. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముగ్గురిని బలిగొన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్కరణలు మళ్ళా వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేపటికి 11 వామపక్ష పార్టీల ఆధ్వర్యాన బషీర్బాగ్ లో శ్రద్ధాంజలి ఘటిస్తూ భవిష్యత్తు పోరాటానికి వామపక్ష పార్టీ సమాయత్తం అవుతా ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్ చోటు చేసుకోవడం ప్రభుత్వం యొక్క నియంత్రిత పోకడలకు అద్దం పడతా ఉంది. ఆ రోజున ఆ ఉద్యమం ఆ తదుపరి 10 సంవత్సరాలకు కూడా ఏ ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీ పెంచడానికి సాహసించలేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అది కరెంటు షాక్ ఇచ్చింది. ఈ కరెంటు ఛార్జీలు పెంచితే ఇక షాక్ అవుతుందనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఆ కరెంటు పోరాటం, ఆ విద్యుత్ పోరాటం 2004లో తెలుగుదేశం ప్రభుత్వానికి శాపంగా మారిపోయింది. ఓటంపాలి కావడానికి ప్రధాన పాత్ర పోషించింది. అందుకనే ప్రజల అర్ధనాలు, ఆవేదనలు, అసంతృప్తులు పెళ్లిపుకినప్పుడు ఏ పోలీసు ఆపలేరని, ప్రజాస్వామ్యం ఏర్పడ్డ 60 సంవత్సరాల కాలంలో, అప్పటికి 50 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద పోరాటం, అందులో ఎన్నో సరికొత్త పోరాట రూపాలకు బషీర్బాగ్ జన్మనిచ్చింది. ఒక క్రమబద్ధమైన ఉద్యమానుభవాన్ని కొత్త తరాలకు కలిగించింది. ఆ తర్వాతి కాలంలో వచ్చిన రాజకీయ మార్పులకు, ఎన్నికల తీర్పులకు కూడా ఈ ఉద్యమమే నాంది పలికింది అంటారు రాజకీయ విశ్లేషకులు. బషీర్బాగ్ ఫలితంగా చాలా సంవత్సరాల పాటు కరెంటు ఛార్జీలను పెంచేందుకు సాహసించలేకపోయాయి ప్రభుత్వాలు. అంతేకాకుండా వ్యవసాయ సంక్షోభంపై జైతీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా బషీర్బాగు కాల్పుల ఘటనే కారణమని చెబుతారు. అయితే ఈ కాల్పుల సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు త్వరగా మారిపోతున్నాయి. అయినా బషీర్బాగు ప్రభావం మాత్రం జరిగిపోనిదేనని చెప్పాలి.